ఆస్ట్రేలియాతో జరిగిన రెండు T20 మ్యాచ్ల్లో కూడా భారత్ విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచింది టీమిండియా. ఇప్పుడు మూడో మ్యాచ్కు సిద్ధమైంది. మంగళవారం నాడు అంటే ఈ రోజు గౌహతిలోని బర్స్పరా క్రికెట్ స్టేడియంలో మూడో T20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంగా ఉండడంతో ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే మాత్రం సిరీస్ అనేది మన భారత జట్టుకి దక్కుతుంది. ఇందుకోసం మంగళవారం జరిగే మ్యాచ్ కోసం టీమిండియా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక ఈ క్రమంలో ఒక ఆటగాడి విషయంలో మాత్రం ఇదే ఆఖరి అవకాశం అని చెప్పచ్చు. అదేంటి అంటే ఈ సిరీస్లో భారత్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది, బౌలింగ్ కూడా బాగుంది, కానీ ఓపెనర్గా బ్యాట్స్మెన్స్ అదరగొడుతున్నప్పటికీ కూడా ఈ సిరీస్లో తిలక్ వర్మ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. రెండు ఇన్నింగ్స్ కలిపి కేవలం 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తొలి T20లో 12 పరుగులు చేసిన తను అవుట్ అయిపోయాడు. 209 పరుగుల లక్ష్య ఛేదనలో తిలక్ వర్మ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దాంతో ఇక ఇప్పుడు తనకి ఆఖరి అవకాశం ఇచ్చే యోచనలో బీసీసీఏ భావిస్తోంది. కానీ కొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే ఇది డిసైడింగ్ మ్యాచ్ కాబట్టి శివం దుబేకి అవకాశం ఇచ్చి ఈ మ్యాచ్ని గనక గెలిచినట్టయితే 4-5 మ్యాచ్ల్లో సిరీస్ గెలిచిన తర్వాత తిలక్ వర్మకు అవకాశం ఇస్తే స్ట్రెస్ లేకుండా ఆడతాడు, మంచిగా తన ఫామ్ని తిరిగి మళ్ళీ రాబట్టుకుంటాడు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మాత్రం తిలక్ వర్మ కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి తుది జట్టు విషయంలోకి వస్తే సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, రుతురాజ్, ఇషాన్ కిషన్ తో పాటుగా రింకు సింగ్, శివం దుబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణలో తుది జట్టులో భాగంగా ఉన్నారు.